మనలో ఎవడు నిత్యం దహించు అగ్నితో నివసింపగలడు? రోజున నీవు నేను అదే ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు రక్షించావు లోకంలో నుంచి, ఈ సముద్రం వంటి లోకంలో నువ్వు నన్ను పిలిచి నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నీ మందిరంలో నన్ను ఒక కుమారుడిగా కుమార్తెగా నువ్వు నన్ను అంగీకరించావు. అయితే నేను ఆశీర్వదించబడాలి అని అంటే అపరిశుద్ధ స్థలంలో నేను నివసించడానికి ఎక్కి రావడానికి కావలసిన శక్తి నాకు దయచేయ. దేవుడిని కూడా మనం కలిగి ఉండి దేవుని యొక్క ఉపదేశం మీద మనసు పెట్టకుండా దేవుడితో సహవాసం నేను కలిగి ఉండాలి. దేవుడు నన్ను ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండాలి అనే ఆలోచన చేయకుండా నమ్ముకున్నాం అంటే చాలు, బాప్తిసం తీసుకున్నాం చాలు, ఇదే భక్తి అంటే అని సంతోషించే వారిగా ఉంటున్నాం. దానివల్ల ఏమైతుంది అని అంటే దహించు అగ్నితో మనం నివసించే అనుభవం లేక వ్యర్థమైనంతా పేరుకుపోతుంది లోపల, వ్యర్థమైనంతా పేరుకుపోతుంది, హృదయంలో పేరుకుపోతుంది, తలపుల్లో పేరుకుపోతుంది, ఆలోచనలో పేరుకుపోతుంది. అదే నువ్వు రోజు దహించు అగ్ని దగ్గర ఉన్నావనుకో అది ఇమీడియట్గా వెంట వెంటనే కాల్చి వేయబడుతుంది, వెంట వెంటనే శుద్ధీకరించబడతావు, వెంట వెంటనే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడుగా రోజు నిన్ను ఎంచుతాడు, ఆయన పరిశుద్ధ పర్వతములో నిలవదగిన వాడుగా నిలబడతాను ఎంచుతాడు. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ధైర్యతను సంపాదించుకుంటావో నిశ్చయంగా నీ ప్రార్థనకు ఆయన ఆమేననే దేవుడు. మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లు నీ తలను పైకెత్తుకొని, తలను పైకెత్తుకోవటం అంటే రెండు రకాలు ఉన్నాయి. కొంతమంది గర్వంతో తలను పైకెత్తారు, కొంతమంది చుట్టూ ఏముందో చూద్దాం తల పైకెత్తారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో తలను పైకెత్తుకోడి అంటే దేవుడిని ఆశ్రయించి కూడా ఒకవేళ నీ జీవితంలో ఏ మేలు నువ్వు పొందట్లేదేమో ఇన్నాళ్ళు అన్న ప్రశ్నలు ఈ రోజున నీ జీవితంలో ఎదురైతే దేవుడు ఈ రోజున అంటున్నాడు నువ్వు తలలో పైకెత్తుకునే సమయం. హల్లెలూయా. తలలో పైకెత్తుకోవటం అని అంటే జయము పొందే సమయం, విడుదల పొందే సమయం, నీ తప్పులు నువ్వు సరి చేసుకోవలసిన సమయం. ఎప్పుడైనా తప్పు చేసిన వాడిని వాడు అడుగుతుంటే తల ఉంచుతున్నాడు, తప్పైగా అంటారు కదా, తల పై పై పైకి తప్పు చేసిన వాడు తల పైకి ఎక్కడానికి ఇష్టపడు. అలానే ఒకవేళ దేవుడు అంటున్నాడు నువ్వు తల పైకి ఎత్తుకోవాలి ఈరోజు, అంటే నువ్వు సరి చేసుకోవాలి ఈరోజు, ఒక ఈ రోజునైనా దేవా నిర్దోషమైన చేతులు నాకు కావాలి. నిర్దోషమైన చేతులు అని అంటే మన చేతులతో మనం ఏవి కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం, మన చేతులు ఎత్తితే మనకు ఆయన యొక్క ప్రసిద్ధమైన చేతులు. అందుకే యశగ్రంథంలో ఉండొచ్చున్నట్టు ఆ మాట యశగ్రంథము 1వ అధ్యాయం 17లో మీరు మీ చేతులు చాపునప్పుడు చేతులకి కన్నులకి ఏంటి సంబంధం అపరాధులమే. అసలు బైబిల్లో ఒక మాట నేను కొనుగోలు
ఎవరిని చెడ్డాడు అంటే అనుకోలేదు, అంటే మనం అర్థం చేసుకున్నట్లే. అందుకే ఎవరిని కూడా మనం లోకము యెహోవాదే నివాసులు యెహోవా అంటే ప్రతి వాడు భూమి మీద అందరూ ఆయన బిడ్డలే. కనుక మనము ఎవరి అందరూ దేవుని స్వరూపంలో స్తుతించబడ్డారు కాబట్టి వారు ఎంత మనకు అన్యాయం చేసినా నష్టం కలిగించినా వాళ్ళని మనం దూషించడానికి వీలే, వాళ్ళని శపించడానికి వీలే. మీ చేతులు కడుక్కొని రక్తంతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేస్తున్నాడు అంటే ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ఆయన సన్నిధికి ఆయన దహించు అగ్నితో సహవాసం చేయాలి అని అంటే, ఆయన పర్వతమునకు ఎక్కేవాడిగా ఉండాలి అంటే, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవడానికి యోగ్యంగా సంపాదించుకోవాలి అని అంటే, దేవుడు నీతో ప్రతిరోజు మాట్లాడాలి అని అంటే, ప్రతి సమస్యలో నీకు ముందుగా ఆయన వెళ్ళి ప్రతి పరిస్థితిని ఆయన సంతోషం కలిగజేసే వాడుగా ఉండాలి అని అంటే, నువ్వు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడుగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే, ఇన్నాడు ఒకవేళ ఆ పురాతనమైన తలుపులారా నమ్ముకుని ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని నెలలైందో అవన్నీ పక్కన పెట్టే. పురాతనం అంటే పాత పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొని మనల్ని మనమే లేవనెత్తుకోవాలి. దేవుని బట్టి లేవనెత్తుకోవాలి, దేవుడు ఇచ్చే వాక్యాన్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి, ఆజ్ఞలను బట్టి మనల్ని మనమే లేవనెత్తుకోవాలి. దేవా లోకము దాని నివాసులు నీవే అన్నావు, భూమి దాని సంపూర్ణత నీవే అంటున్నావు. నాకు సంబంధించి దేవుడు లేదు, ఈరోజు నేను అనుభవిస్తున్నా అంతే. కానీ నాకు కావలసింది ఆ ప్రసిద్ధ స్థలంలో నివసించడానికి, ఎక్కడానికి ఆ పర్వతం ఎక్కే అనుభవం నాకు కావాలి. నువ్వైతే నన్ను ఈ యొక్క భూమిలో ఈ యొక్క సమాజంలో లేకపోతే మా బంధువుల మధ్య నన్ను పిలిచావు, ఆకర్షించావు, స్థిరపరిచావు. కానీ స్థిరపరచబడిన తర్వాత నువ్వు అక్కడితో సంతోషించే వాడిగా ఉంటున్నావు, చాలు రక్షించబడ్డా అంతవరకు అనుకుంటున్నావు. అక్క రోజు దహించడంతో సహవాసం చేయాలి, రోజు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలిచి ఉండే అనుభవంలో ఉండాలి. కొన్నాళ్ళు భక్తిగా, కొన్నాళ్ళు నమ్మకంగా, కొన్నాళ్ళు అవిశ్వాసంగా, కొన్నాళ్ళు భక్తిహీనంగా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద నిలబడే యోగ్యత పోగొట్టుకుంటామా? దేవుడి యొక్క పరిశుద్ధ స్థలంలో నిలబడే యోగ్యత పోగొట్టుకుంటే మనం ఎంత అనేసి ఏమన్నాయో, నువ్వు ఎన్నో వస్తున్నావో దేవుని కొరకు, ఎన్నో సహించావో దేవుని కొరకు, కుటుంబంలో ఎన్నో నిందలు పడ్డావో దేవుని కొరకు, కానీ దహించడంతో సహవాసం చేయకపోతే ఆ పరిశుద్ధ పర్వతం మీద లేదా ప్రసిద్ధ స్థలంలో నిలిచే ధైర్యం పోగొట్టుకోండి. అందుకంటే దేవుడు ఈ రోజు నా ఎడి రాదు అయిపోయింది, ఈ రోజు నుంచి అయినా మీరు తలెత్తుకోవాలి. ఎందుకు దేవుడు మిమ్మల్ని తలెత్తుకోమంటున్నాడు తెలుసా? ఎందుకు మనల్ని మనం శుద్ధి చేసుకోమంటున్నాడు తెలుసా? ఎందుకు ఆయన దహించడంతో సహవాసం చేయమంటున్నాడు తెలుసా? నీ ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించడానికే. ఆయన బలం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన శౌర్యం ఏంటో నీ జీవితంలో ఆయన నీకు సాక్ష్య రూపకంగా నెరవేర్చడానికే. మహిమగల రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా. మోషే కాలంలో ఆ ఫరో దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నీ ఆకాశం వైపు నీ చేయి చాపు, నేను వడగండ్లను పంపిస్తా. ఆ వడగండ్లు అన్ని ఫరో ఐగుప్తు దేశం అంతటా పడతాయి. ఒక నీరున్న స్థలంలోనే, ఇశ్రాయేల్ ప్రజలు నివసించే స్థలంలోనే ఆ వడగండ్లు పడవు. అటువంటి కార్యం నేను చేయబోతున్నా అన్నప్పుడు ఫరో దగ్గరికి నేను చెప్తే కొంతమంది నమ్మారు, కానీ కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళారు, వాళ్ళందరూ నశించిపోయారు. భూమి మీద ఆయనకు అధికారం ఉంది అని తెలియాలి అని ఫరోకి సూచనగా దేవుడు ఆ కార్యం నిర్వహించాడు. ఆకాశం మీద నాకు అధికారం ఉన్నది, ఈరోజున ఆయన బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, ప్రవాహ జలములు నిన్ను కింద పడేసేటట్టుగా ఉన్నా, నీ జీవితంలో ఒడిదొడుకులు కష్ట నష్టాలు నిన్ను స్థిరంగా ఉంచకపోయినా, ఎప్పుడైతే నువ్వు దహించు ఆయన అగ్నే ఉన్నాడని ఆయనతో సహవాసం చేస్తామో
గారు బయలుపరచిన తాడు ఆయన పరసవర్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఊరులు చేసిన ప్రకారం ఊడిగా చేసిన ప్రకారం ఎప్పుడైతే వాళ్ళ ఊరు మొదలు పెట్టారో ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టారో ఎప్పుడైతే తమను తాము సరి చేసుకోవడం మొదలు పెట్టారో దేవుడి కార్యం మొదలై అలాగే ఈ రోజున నిన్ను నన్ను కూడా దేవుడు అదే హెచ్చరిక చేస్తున్నాడు మిమ్మల్ని మీరు లేవలేసుకోవాలి మీ తలలు పైకెత్తే అనుభవంలో ఉండాలి అంటే ఈ రోజున మనల్ని మనము సరి చేసుకునే వాళ్ళలాగా ఉండాలి సరి ఎంతకాలం చేసుకోవాలి చచ్చేంతవరకు చేసుకోవాల్సి ప్రతిరోజు చేసుకోవాల్సి ఐదవ వచనం చెప్పి సెలవిస్తుంది
అధికారిలో మనం వెళ్తే మనం ఏం అడగకుండా అన్ని తెచ్చిస్తాం కదా. మనల్ని మనం ఆయన పిలిస్తే మనం అన్ని చేయాలి. కానీ ఇక్కడ రివర్స్, యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానిస్తే ఇంట్లో కాదు, ఇంట్లో అంటే ఎక్కడైనా వచ్చావా కూర్చున్నావా ఉండదు, అంతే. నా పేరు మార్చుకున్న అంతకుముందు వేరే పేరు, ఇప్పుడు ఈ పేరు, అంతే. అది అట్లా ఎవడైతే ఆయన రక్తమైన దాన్ని మనసు పెట్టకుండా శుద్ధమైన హృదయం కలగడానికి, ఎదుర్శనం చేయడానికి, కపటం లేకుండా ఉండడానికి, ఎవరైతే రోజు ఇష్టపడి దహించడంతో సహవాసం చేయడానికి, ఆయన పర్వతం మీద ఎక్కడానికి కావలసిన శక్తిని బలాన్ని పొందుకోవడానికి రోజు మనము ఆయన సన్నిధికి వచ్చే వాడిగా ఉంటామో, అప్పుడు దేవుడు తన బలం ఏంటో, తన శౌర్యం ఏంటో, తన ఎలా నిన్ను రక్షించగలడు, ఎలా నువ్వు నీ తల పైకెత్తితే ఎలా దీవిస్తాడు, అప్పుడు నిజంగా వాడే ఆయన సన్నిధిని వెతికేవాడు. నీ కుటుంబంలో నెమ్మది నీతోనే మొదలవ్వాలి, నిన్ను బట్టి మొదలవ్వాలి. దేవుడి యొక్క కార్యాలు మనల్ని బట్టి మన కుటుంబాల్లో మొదలవ్వాలి, ఈ ఆశ మనకు ఉండాలా? అట్లా కాకుండా నేను వాడితే రక్షించబడాలంటే స్వార్థం అయితే, నేను బాగుంటే చూడాలనుకుంటే స్వార్థం, నా ఒక్కడికి ఏ కష్టాలు రాదు దేవంటే స్వార్థం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయ. ఆహారం అయితే భావం సుధా బలహీనమైన ఆహారం ఇస్తే, ఆహారం అంటే అన్నం అనుకుందాం, అన్నమైన వాడు బలం పొందుకుంటాడా బలహీనం అయిపోతాడా? ఏంది బాబా ఏంది చేస్తాం అంటే రెండు వేల పొద్దుగా అన్నాం, రెండు పొద్దుగా పొద్దుగా ఏంది పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు. ఈరోజు నన్ను మహాటేవాళ్ళు రక్షించాడు కదా, నీ చిత్తంగా నెరవేరుస్తా, ఆ పరిశుద్ధ స్థలంలో నివసించడానికి యోగ్యుడిగా మార్చుకుంటా, ఆ పర్వతం ఏ అనుభవంలోకి వస్తా, ఆ మహిమలను ప్రవేశించడానికి సిద్ధపరచుకుంటాను నేను. ఈరోజు నుంచి నా తలలు పైకెత్తుతా. ఏంటి దేవుడి యొక్క చిత్తం, ఏంటి ఆయన ఉద్దేశం, ఎందుకు మనల్ని ఆయన పిలిచాడు, రక్షించాడు మధ్యలో కారణం కోసం మాత్రమే కాదు, ఆయన మనలో సహవాసం చేయడానికి, మనలో నివాసం చేయడానికి, మనల్ని బలపరచడానికి. దేవుడు మనకు ఒక పని అప్పచెప్పాడు. ఏంటి అని అంటే, నీవు నేను ఆయన భూమి మీద సాక్షులుగా ఉండాలి, నీవు నేను ఆయన మహిమకు కారణులుగా ఉండాలి,